నన్ను పురి గారు కూడా టాంబాయ్ టాంబాయ్ అని పిలుస్తారు. మా టీంలో అందరూ ఈదర్ దే కాల్ మీ మమ్మీ బికాస్ ఐ ఫీడ్ దెమ్ అండ్ ఐ ప్యాంపర్ దెమ్ అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఆర్ దే ఆల్ లుక్ ఎట్ మీ లైక్ అ మ్యాన్. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ ఐ ఆల్సో ఐ డోంట్ బిహేవ్ లైక్ వెరీ సెన్సిటివ్, ఆర్ వెరీ యునో, సో ఐ డోంట్ ఫీల్ ఎనీ ఛాలెంజెస్ యాజ్ అ ఉమెన్ మ్యాన్. అలాంటి ఛాలెంజెస్ నో, డెఫినెట్లీ నాట్. బట్ ఎస్, యాజ్ అ ప్రొడ్యూసర్ ట్రస్ట్ మీ, ప్రొడ్యూసర్స్ జాబ్ ఇస్ వన్ లేబర్ జాబ్. It's a labor job. Actor's job is you're getting pampered all the time and you have to just focus on yourself. But when you're a producer, you have to pamper everyone, make sure everything is correct from on location to office to payments to release to promotions to everything. And at the same time, you become a sandwich, yeah, in between everything. But yes, challenges are always beautiful. And romantic, we have been traveling romantic this film from past few months. In fact, before pandemic is when we completed the film. Because of pandemic, ippudu daaka we were holding on to romantic very strongly. Hats off to our whole team, you know, who were our strength to hold up to romantic, because we were very particular theatrical release cheyali idi oka whistle cinema second half aithe janalu koorchuni chusukoleru cinema late chustaru super ala untudi so idi theatrical film hats off to even puri garu, Akash, Anil, our complete team. They stood by our decision and Iroju 29th October, finally it is coming in theatres. I am nervous, everyone is nervous, but yes, very confident also. Snaku oka marchipoleni. Yeah, please, please. Like in that idea annachu ami gurinchi, when there is any problem, maaku actually teliyadu ilanti problem back end lo jarugutundani. And she behaves very calm, very normal. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయాక అప్పుడు కూర్చొని చెప్పుద్ది మాకు, ఇలా ప్రాబ్లమ్ అవుట్ వచ్చింది, ఇలా జరిగింది, సాల్వ్ అయిపోయింది, మాకు అసలు మైండ్ పోద్ది అప్పుడప్పుడు. అది నేను ఏంటి అని అడగాలని ఉంది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ప్రొడ్యూసర్ జాబ్ ఎలాంటిది అంటే నిద్రలు పట్టవు, డబ్బు ఒకటే కదా, డబ్బు ఉన్నా నిద్రలు పట్టవు, రెండు దర్దాలు కొట్టుకుంటూ ఉంటుంది, హార్ట్ అటాక్ కూడా రావచ్చు, కొంచెం ఎంకరేజ్ చేస్తే నైట్ నైట్ పోవచ్చు. సో అలా ఉంటుంది ఎనీ ప్రొడ్యూసర్. సో అలా ఎన్నో ప్రాబ్లమ్స్ మాకు తెలియకుండా సాల్వ్ చేసి వచ్చి అప్పుడు క్యాజువల్ చెప్పుద్ది, మాకు షాక్గా ఉంటాం, ఇది మా ముందు చాలా కామన్గా ఉంటుంది. బ్యాక్ ఎండ్ లో ఫోన్స్ అని ఇదని అది చాలా జరుగుతుంటుంది. అంత అయిపోయిన తర్వాత ఇలా జరిగింది, అప్పుడు అప్పుడు కూడా సరదాగా అందరూ కూర్చున్నప్పుడు జోక్ లాగా జోక్ లాగా చెప్పింది, ఇలా ఏం చేసాం మనము, అలా చేసేసాం, అయిపోయింది, వాడు ఆల్మోస్ట్ చచ్చిపోయాడు. ఓకే, పురి సార్ తోటి కలిసిన వాళ్ళందరికీ ఒక మ్యాడ్నెస్ ఉంటుంది, అది ఏంటారే నాకు కూడా తెలిసేది కాదు, తెలిసింది కలిసిన తర్వాత. సో అనిల్ సార్, మీరు పురి సార్ ఒక 3 వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయాలంటే? ఇలాంటి సడన్ గా అలాంటి క్వశ్చన్ అడితే బ్రెయిన్ లో కష్టం. మూడు ఒకటి ఏదో అది బెటర్. నైస్, ఒకటి ది బెస్ట్. సూపర్, కరెక్ట్, నైస్, ది బెస్ట్, సూపర్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ద లీడర్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఇఫ్ హీస్ కామ్ అండ్ ఇఫ్ హీస్ కంపోజ్డ్ అండ్ ఇఫ్ he spreads positivity, his aura, it just reflects to all of us, mm-hmm, and all of us behave the same way. Like if there is any challenge, Puri garu, first of all, he'll trust us, he'll trust Anil will be able to deal with it, he will not interfere, he will not pressurize, nothing, he will let him be, he will let him do. And because of that trust, you want to do more, yeah, you want to prove to your master more. That is how we, all of us are. We always want to do our best because we want to make sure our master feels best about us more and more. And he lets us be. Yeah. You know, 3 words kuda kaadu. Ayana gurinchi 3000 words kuda takkuva. Edhi cheppalante. I understand. కానీ ఒక్కటి సార్, మీకు ఇద్దరికి మొత్తం టీంకి నేను ఒకటి థ్యాంక్ యూ చెప్పాలి. జీవితంలో నాకు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. కేతిక ఆన్ స్క్రీన్ వస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఇట్లా పేపర్ చింపి ఇట్లా వేస్తారు, ఆ పేపర్లు నా మీద కూడా పడతాయి, ఒక్క సినిమాలో
గుడ్ వన్. డెఫినెట్గా ఈ ఒక్క సినిమాలోనే అది పాసిబుల్ సార్. ఇంకా నేను మళ్ళా అది ఛాన్స్ లేదు. గుడ్ వన్ గుడ్ వన్. రెండు సాంగ్లు ఉంది ఒకటి కాదు. కానీ ఇంట్రొడక్షన్ సాంగ్ సార్ ఇప్పుడు ఇలా ఇలా అమ్మాయి ఇలా అంటుంది పక్కనే ఇలా చేస్తున్నారు. సో ఆకాష్ యూ టెల్ మీ ఆడియో ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఆడియోకి రీచ్ చాలా బాగా వచ్చింది. ఎవ్రీ సాంగ్ ఇప్పుడు నేను టెల్ మీ యువర్ ఫేవరెట్ సాంగ్ అడగలేను బికాస్ ఐ నో ఎవ్రీ సాంగ్ ఈజ్ ఫెంటాస్టిక్ ఎవ్రీ సాంగ్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ విచ్ ఇస్ యువర్ సాంగ్ ఐ నో ఇన్ యువర్ కార్ యూ లవ్ టు లిసన్ టు మ్యూజిక్ రిపీటెడ్లీ యూ కీప్ లిసనింగ్ టు మ్యూజిక్ రైట్ నౌ విచ్ సాంగ్ ఈజ్ ఆన్ రిపీట్ ఫ్రమ్ రొమాంటిక్ సో నాకు ఆ రేస్ సాంగ్ నాకు చాలా ఇష్టం వాస్కో రేస్ ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సో రేస్ సాంగ్ గురించి చెప్పాలంటే సో వి హావ్ నేమ్డ్ నేమ్ దట్ సాంగ్ యాజ్ మేరా నామ్ వాస్కోడి గామా అండ్ వాస్కోడి గామా ఇస్ హిస్ నేమ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇన్ హిస్ ఓన్ వాయిస్ యూ విల్ హియర్ దట్ సాంగ్ ఇట్స్ అ డైలాగ్ ఓరియంటెడ్ సాంగ్ అండ్ ఇట్స్ ఆకాష్ ఓన్ వాయిస్ ఇన్ ద ఫిల్మ్ అందులో కొన్ని లైన్స్ చాలా బాగుంటాయి ये सारी दुनिया पेट और पेट के नीचे के लिए रोटी कपड़ा मकान एंड सेक्स सो అలాంటి లైన్స్ యూత్ఫుల్ గా బోల్డ్ గా బాగుంటాయి సర్ మీకు రొమాంటిక్ ఆకాష్ గారు ఫిట్ అవుతారని ఎలా అనిపిస్తుంది అందరికీ మా గుడ్ బాయ్ ఇమేజ్ నాకు ఎందుకో మీరు ఎవరికి తెలియని ఏదో సీక్రెట్ ఏదో కోణం చూసి ఉంటారని నా డౌట్ ఇంట్లో కూడా ఇంతే హంబుల్ గా ఇలాగే ఉంటారా యా లేవంటాడు బట్ యాక్టర్ గా ఆళ్ళు ఫైర్ నా తెలుసు కదా మహబూబా టైంలో రెండు కథలు తీసి చెప్పడానికి అది ఇది రెండు చెప్పాను నీకు ఏదనిస్తే అది చేయి లేదంటే ముందు ఎరక చేయి అతను అనిస్తా అని చెప్పాను సో అది ఎప్పుడో తన గురించి అనుకున్నది అది యాక్చువల్గా ఆకాష్ షార్ట్ ముందు వ్యాన్ నుంచి దిగినప్పుడు షార్ట్ రెడీ అంటారు మామూలుగా దిగుతాడు టచ్అప్ చేసుకుంటూ మామూలుగా దిగుతాడు షార్ట్ రెడీ గన్ పట్టుకుని దూకాలా వెళ్ళిపోవాలా ఏదైనా చేయాలా అక్కడ నుంచి ఏదైనా పడుతుందా ఇది అన్నీ మర్చిపోతాడు ఏ ఆ షార్ట్లో ఎలా చేయాలి అదే ముఖ్యం అంతే హీల్ ఫర్గెట్ ఎనీ చుట్టూ ఏదైనా కూడా హీల్ ఫర్గెట్ దట్స్ ఆల్ ఆ మూమెంట్లో చేయాలి చేసిస్తాడు అంతే మళ్ళీ దాని తర్వాత మామూలు వచ్చి కూర్చుంటాడు అండ్ రమ్యాకృష్ణ ఎప్పుడు చేస్తాడు ఏజ్లో యా రమ్యాకృష్ణ గారి గురించి చెప్పాలి యాక్చువల్లీ షీ జస్ట్ చేంజ్ ద జాతకం ఆఫ్ రొమాంటిక్ రొమాంటిక్ మనం ఒకటి అనుకున్నాము బట్ రమ్యాకృష్ణ గారు వచ్చిన తర్వాత అండ్ ద వే షీస్ పర్ఫార్మ్డ్ హర్ హోల్ ఇంటెన్సిటీ ఆఫ్ ద రోల్ షీ హాజ్ జస్ట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ హోల్ జాతకం ఆఫ్ రొమాంటిక్ అండ్ షీఈస్ ప్లేయింగ్ కాప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ ఫిల్మ్ ఐ రిమెంబర్ ఫస్ట్ డే వచ్చినప్పుడు రమ్యకృష్ణ గారు కొద్దిగా కాపు చుట్టూ అందరూ పోలీస్ వాళ్ళు ఉంటారు అండ్ షీ హ్యాస్ గన్స్ అండ్ ఫైర్ అండ్ దిస్ దట్ అండ్ ఆల్ సో మామూలుగా రమ్య గారు వచ్చారు అడిగారు ఏంటి ఏం చేయాలి ఆవిడ చాలా పద్ధతిగా ఉంటారు వెరీ హంబల్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు సో ఏంటి ఇలా వేసుకుని వచ్చారు యూనిఫామ్ బాగుందా